హ్యాపీ ఉమెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకెందుకు చెప్తున్నావు? మీకు చాలా అవార్డ్స్ వచ్చినాయి కాదు, కంటెంట్ 20 మినిట్స్ ఒక నిమిషం, నాకెందుకు చెప్తున్నావు హ్యాపీ ఉమెన్స్ డే అని? సెలబ్రేట్ చేసుకోరా మీరు? చెప్పాల్సింది మంజుష గారికి, ఇంకా ముందర లేడీస్ కూర్చున్న వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీరు కూడా చేసుకుంటే బాగుంటుందండి. కేసరేతు ఎక్కడి నుంచి దొరికారు నువ్వు? నాకు ఎక్కడ దొరికి భయ. ఆయన చూడు ఎంత క్వశ్చన్ సూపర్ గా అడిగారు ఆయన. అంటే నేను అంత చదువుకోలేదు అందుకే నన్ను సూపర్ గా అడగలేను, మామూలుగానే అడుగుతా. సరే ఓకే, బాగా. సో యు గాట్ అవార్డ్స్ అంటే 20 మినిట్స్, ఐ థింక్ 30 మినిట్స్ బాగుంది, ఎంగేజింగ్ షో ఉంది, వెరీ నైస్ మ్యూజిక్, వెరీ నైస్ ఎమోషన్, అంతా బాగుంది. బట్ నాకు ఒక అంటే ఐఎమ్ ఎంటైటిల్డ్ టు మై ఒపీనియన్ కాబట్టి షూర్. నాకు ఇందులో కనిపిస్తున్న బిగ్గెస్ట్ ఫ్లా ఏంటంటే, ఇప్పటికీ 21st సెంచరీలో మనం ఇప్పుడు వీళ్ళందరూ మంచి హస్బెండ్ అదే అని మాట్లాడుతున్నారు. అంటే స్వతంత్రంగా ఎదగాల్సిన ఒక అమ్మాయి, తనకు తనగా ఆలోచన రావాలి, తన స్వేచ్ఛను తను క్రియేట్ చేసుకోవాలి అంతేకాని, ఒక హస్బెండ్ చేపట్టుకొని నడిచాక హస్బెండ్ వల్ల వచ్చింది అని ఆ స్వేచ్ఛని స్వేచ్ఛ అనుకొని. ఇక్కడ మనం మీరు 3 రకాల స్వేచ్ఛలు చెప్తున్నారు, తనకి తన లైఫ్ గురికి కావాల్సిన స్వేచ్ఛ, హ్యాపీనెస్ తాలూకు స్వేచ్ఛ, దేశానికి తను కల్పిస్తున్న స్వేచ్ఛ. అంటే ఈ మూడు ఏదో ఒకటే పదం కదా అని స్వేచ్ఛ కాదు, మూడు వేరు స్వేచ్ఛలు. ఈ మూడింటిని ఈక్వేట్ చేయడం ఎక్కడో నాకు అందుకో ఒక లాజికల్ అయితే ఎమోషనల్గా ఉందేమో కానీ లాజికల్ లింక్ అయితే మిస్ అవుతుంది అనిపిస్తుంది దాంట్లో. దేర్ ఇస్ సమ్ పర్స్పెక్టివ్ డిఫరెన్స్ ఇన్ దట్ అండ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆడవాళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు అవ్వాలి కానీ మంచి హస్బెండ్ జీవితంలోకి రావాలి, మంచి హస్బెండ్ వచ్చి గైడెన్స్ ఇవ్వాలి, ఆ హస్బెండ్ వల్ల అంటే ఇప్పటికీ ఇంకా ప్యాట్రియార్కల్ సొసైటీయే ఉంటుంది, డిపెండెన్సీయే ఉండిపోద్ది. ఎంతోమంది ఆడవాళ్ళు సుధామూర్తి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు చాలా ఉద్యమాలు చేస్తున్నారు వీటి గురించి, ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలని. అంటే ఇది షార్ట్ ఫిల్మ్ ఇది ఇండైరెక్ట్లీ సజెస్టింగ్, ఇంకా మంచి ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఇక్కడ మంచి హస్బెండ్ కావాలి, అలాంటి హస్బెండ్ కావాలి అని. సో ఆ హస్బెండ్ మీద డిపెండ్ అనే డిపెండెన్సీని మీరు ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంది ఈ షార్ట్ ఫిల్మ్లో. ప్యాట్రియార్కల్ సొసైటీని అంటే మెన్ మెన్ లానే థింక్ చేశారా, ఎక్కడన్నా ఆ థాట్ ప్రాసెస్లో నుంచి బయటకు రాలేకపోయారా అని అనిపించింది. దాని గురించి ఏమని చెప్తారు? I think my director will be a better answer, give you a better answer. Thank you so much, sir. Okay, so I think everyone's entitled to their opinion, and of course in your version there are so many different version of freedoms. I think freedom is freedom. Once you have freedom, you can do anything. You can destroy a nation or make a nation. And I know so many people ippudu kadandi civilization mundu nunchi poraadutunnaru for idi. Patriarchal society is a mindset, it's always been that. Women have enabled it. Men have been like that, and you can't change it. దీంట్లో ఒక డైలాగ్ ఉంది, అది మీరు చూడలేదు. లోకాన్ని మార్చడం అనేది అది పిచ్చోడి ఆలోచన. నో వన్ కెన్ చేంజ్, యూ అండ్ ఐ కాంట్ చేంజ్ ద వరల్డ్. దట్స్ ద ట్రూత్. మీరు పేర్లు చెప్పారు సో కాల్డ్ వాళ్ళు గ్రేట్ విమెన్, దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్, బట్ నెవర్ చేంజ్ ద వరల్డ్. హ్యావ్ యూ సీన్ వన్ పాజిటివ్ న్యూస్? నెగిటివ్ న్యూస్ లాగిపోయినాయా? దే స్టిల్ రేప్స్, దే స్టిల్ మర్డర్స్ గోయింగ్ ఆన్. హూస్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్? ద వరల్డ్ ఇస్ సచ్, యూ హ్యావ్ టు అక్సెప్ట్ ద వరల్డ్. ఇప్పుడు సత్య ఇస్ జస్ట్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ద సొసైటీ ఈజ్, బికాస్ మై ఆంట్స్ హ్యావ్ ద సేమ్ లైఫ్. ఐ ఆల్వేస్ విష్డ్ మోర్ ఫర్ దెమ్, బట్ దే వర్ టూ లేట్. నేను అంత చెప్పి నేను వాళ్ళు చేయి తీసి నడిచేవాడిని కాదు, నడిపించేంత ఏజ్ లేదు. టుడే ఇఫ్ ఐ హ్యావ్ డాటర్స్ ఆఫ్ మై ఓన్, ఐ విల్ పుష్ దెమ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఆల్ వీ కెన్ డూ ఇస్ కాంట్రిబ్యూట్ అ పర్సంటేజ్ టు ద సొసైటీ. సో ఓకే, వాట్ ఎవర్ యూ సెట్ అండ్ డన్. First of all, ఈ సినిమాలో లాజిక్ లేదు, ఓన్లీ ఇమోషన్. బికాస్ లైఫ్ డజన్ హ్యావ్ లాజిక్. ఇఫ్ యూర్ గోయింగ్ బై లాజిక్, ఐ థింక్ యూఆర్ ద బిగ్గెస్ట్ ఫెయిలియర్ ఇన్ లైఫ్. లాజిక్ అప్లైస్ టు అల్గోరిథమ్స్, లాజిక్ అప్లైస్ టు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అండ్ ఎవ్రీథింగ్. లైఫ్కి లాజిక్ ఉండడు. ఎందుకు పుట్టాము మనకి తెలీదు. యూ డింట్ చూజ్ యువర్ లైఫ్, బట్ యువర్ హియర్. దేర్ ఇస్ నో లాజిక్ టు దట్. బట్ సిన్స్ యూ హ్యావ్ అ లైఫ్, యూ అప్రిషియేట్ లైఫ్ అండ్ యూ అక్సెప్ట్ యువర్ వరల్డ్ అండ్ యూ అక్సెప్ట్ యువర్ ఓన్ వరల్డ్ అండ్ యూ మూవ్ ఫార్వర్డ్. దట్ ఈస్ ది యాటిట్యూడ్ ఇస్ వాట్ దిస్ ఇస్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇన్ గర్ల్స్, మెనీ గర్ల్స్ లైక్ సత్యాస్ లైఫ్స్, they don't have anyone to push them forward. They are always afraid. The parents are not wrong. And life lo eppudu we are biggest hypocrites andi. We believe in something and then we don't believe in something. We all call everyone is a hypocrite like that. It is human to be hypocrite because your mindset keeps changing. And in that, Satya doesn't say go forward. He just doesn't do anything. He lets her be. He gives her the swechha. It's what Satya feels. I think tomorrow this is a nation that has to realize on a bigger percentage. Privileged class unnarandi, cities lo people do, girls have their independence, okay, and some people misuse it, some people use it for the good. Still that ipudu misuse chese vallani nen tappapattalenu malli, that's also another. Ipudu if you get into that,
If you get into that logic, everything is wrong. So in a world full of chaos, there are few gems. This is one of those gems. మనకి ఇప్పటికీ చాలా స్టోరీస్ వచ్చేసినాయండి, మోటివేషనల్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇదన్నీ వచ్చింది. ఆల్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ ఓన్లీ ప్రజెంట్ అ పార్ట్ ఆఫ్ ద ట్రూత్, పార్ట్ ఆఫ్ హిస్టరీ, దట్ దిస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్ ఆఫ్టర్ దిస్. అండ్ ఐ బిలీవ్ వన్ సంథింగ్ ఇస్ పాజిటివ్, ఐ డో నాట్ క్వశ్చన్ దట్. ఐ సెడ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, లీవ్ ఇట్, అంతే. దట్స్ వాట్ సత్య డస్ టు స్వాతి. అండ్ స్వాతి, ఇట్స్ హర్ చాయిస్. So Satya's choice to go into the army is her choice. She could have walked away. She could have done anything. She chose to be in the army. She chose to sacrifice. Today, I'll ask how many people are ready to give their lives. I don't think 80% people will be ready. That's why our soldiers' percentage is always less. And that's why we always treat them like God. So this is the truth. So you have to understand what the truth is. And that is why it's living in a delusional world where we think, oh, women should decide. Women, we can't wake up and say that. Try talking to women who are closed-minded, who can't get out of because of fears. You will know. Only a film medium, I think we can do. That's why I said, even 1%, if you can contribute to something good, I think we'll be happy. It's as simple as that. Thank you. Sure, sir. We'll sit for a one-to-one debate on this, because I don't agree with you. I'm not asking you to... No, what I see, you said, you know, change is not possible. Change our... Change never change is possible, Andy. Change you is think not you can possible. Change the world? See, as a filmmaker, you made this film to bring that 0.01% change. Yeah. So change doesn't happen. Change happens by hope. So change avadu ani manam hopeless ga, we can't make such Yeah, yeah. Andy, for thousands of years, change has never happened. Anyway, we will have this debate, sir, in an interview. So either... Idi debate kaadama, idi cinema. Nuvu oka journalist, mem oka actors, actress. So feel the emotion. Don't talk logic here, please. No, logic ke maatladaledu nenu. I felt the emotion only. See, emotion is feel good, but nenu em antunnanu ante feel the emotion as a filmmaker ga ka sir, as a filmmaker ga meer change iskravali kada. Nenu em antunnanu ante inka oka mogudu chey pattukoni nadavamani cheptunnaru enti anedi na question. Simple, who is the most powerful people in India or any nation? It's the politicians. Have they got any changes? Have they brought about any change? I'm telling you, of course they brought so a few. As filmmakers, of we course, are sir, artists. They brought few changes. We are artists. They brought changes for good or bad. Has the nation changed? I'm asking. Has it changed? Tell me, what are the changes? It'll happen. There's always good and bad. You cannot deny it. If everything is good, the world will cease to exist. So you have to accept it. Do you think today we are not, then people who are not closed-minded, who are not coming out, who are still living in their comfort zones lo? ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి నేను చెప్పలేను. ఆల్ ఐ కెన్ డూ ఇస్ మేక్ అ మూవీ, టెల్ వాట్ ఈస్ ద ట్రూత్, అండ్ దెన్ లెట్ మై క్యారెక్టర్ డిసైడ్ వాట్ షీ వాంటెడ్ టు డూ. ఆఫ్టర్ దట్ యూ డిసైడ్. ఐఎమ్ నాట్ సమ్మన్ టు ఫోర్స్ పీపుల్ టు చేంజ్. ఐ కెన్ ఓన్లీ గివ్ యూ వాట్ ఈస్ రియాలిటీ. ఐఎమ్ జస్ట్ అన్ ఆర్టిస్ట్. ఐ విల్ యూ ఫైనల్లీ సే యూ షోడ్ అస్ ద ట్రూత్. విల్ యూ ఫైనల్లీ సే యూ షోడ్ అస్ ద ట్రూత్? అన్ని క్వశ్చన్స్ అడుగుతానే బోర్ కొడుతుందా పా. ప్లీజ్ ఐ విల్ ఆస్క్ యు క్వశ్చన్. వాట్ డు యూ థింక్ ఇస్ ద ట్రూత్? I'm here to no, ask do you know you. What is the truth? A simple question. No, I'm here. See, the truth is... No one knows the truth. You can only show what you feel is true. See, again, and we are shifting to a philosophical side of the debate. That's not the thing we are talking about. You started here. It, okay. No? No, seeking truth is a philosophical debate. That's not here. Yeah, but what? Seeking truth is a philosophical debate again. So that will not be... ఈ ఎమోషనల్ దీని గురించి కదా నేను అడుగుతా ఉంది. ఇట్స్ అబౌట్ ప్యాట్రియార్కల్ సొసైటీ మనం చూపించింది. ఇట్స్ దేర్ అండి, ఇట్స్ దేర్. ఇఫ్ కేరళ ఇస్ అ మ్యాట్రియార్కల్ సొసైటీ నౌ. ఓకే, సో ఐఎమ్ నాట్ హియర్ టు చేంజ్ మ్యాట్రియార్కల్ టు పేట్రియార్కల్. దట్ షుడ్ హ్యాపెన్ నాచురలీ. దట్స్ లైక్ అ మిలియన్ పీపుల్ హ్యాండ్స్లో ఉంది. ఓకే, సో సింపుల్, యూ అండ్ ఐ కెనాట్ చేంజ్ ద వరల్డ్. వీ కెన్ ఇన్స్పైర్ అ ఫ్యూ పీపుల్. వెన్ ఒకళ్ళు ఇన్స్పైర్ చేస్తున్నారంటే ఇంకొకళ్ళు వాళ్ళని రివర్స్లో చేసేవాళ్ళు 100 మంది ఉంటారు. సో దట్స్ అ ఫూల్స్ ప్యారడైస్, ఫూల్స్ ఇమాజినేషన్ ఇస్ మై పర్స్పెక్టివ్, మై ఒపీనియన్. దట్స్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ షుడ్ బి ట్రూ టు వాట్ మై సొసైటీ ఇస్. ఐఎమ్ బీయింగ్ వెరీ ట్రూ. ప్లీజ్ డోంట్ లివ్ ఇన్ అ ఫూల్స్ ప్యారడైస్. ఇస్ మై మెసేజ్ టు ఎవ్రీ. కూల్ అండి, ఆల్ ది బెస్ట్. నీకు కావాల్సిన స్క్రీన్ స్పేస్ దొరికింది కదా, హ్యాపీ. ఏంటది, నీకు కావాల్సిన స్క్రీన్ స్పేస్ దొరికిందిగా, ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి పడుకో. సో సాయి ధరమ్ తేజ్ బికేమ్ సాయి తేజ్, దెన్ నౌ హీ బికేమ్ సాయి దుర్గా తేజ్. అంటే ఈ నేమ్ చేంజెస్ అనేది, రీక్రిస్టనింగ్ యువర్ నేమ్ కపుల్ ఆఫ్ టైమ్స్ అనేది లక్ కోసమా, లేకపోతే ఇంకేదైనా ఉందా ఫ్యాక్టర్? నేను మళ్ళీ పుట్టా కదా 21లో,
సో మళ్ళీ పుట్టా కాబట్టి మా మదర్ పేరు నాతో పాటు ఉండాలి కాబట్టి పెట్టిన. తప్పైందా? సారీ. కూల్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. పాసే మా మైకు. థ్యాంక్స్ రా. పా.